ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో ఉన్నారు జనం. కానీ వాళ్ళని ఆదరించేది అన్నీ మంచి కానీ చెడు కానీ చేసేది ప్రభుత్వం. ఏమండి, నిరుపేదలు కానీ నిరుద్యోగులు కానీ రౌడీ షీటర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మొత్తం ఒకటే, ఒక కుటుంబం. అయితే పెద్దవాళ్ళు అనేది ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది పెద్దవాళ్ళు. తర్వాత మేము నిరుపేదలమే, నిరుపేదలను ఆదుకునేది వాళ్ళే. నిరుపేదలు కష్టపడుకుంటే రోజుకు వచ్చేది ఒక 500 రూపాయలు కూలి వస్తుంది. 500 రూపాయల కూలిలో ఇంట్లో ఎంత ఇవ్వాలా, ఒళ్ళంతా పులిసిపోద్ది. ఎంతో కొంత హ్యాబిట్స్ అనేది, బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఉంటుంది, ఫస్ట్ నుంచి ఉన్నది. ఒకేసారి మానాలంటే మానలేరు, ఒకేసారిగా మానేయాలంటే మానలేరు. కరెక్ట్గా పర్పస్ఫుల్ కరెక్ట్గా మానాలంటే ఎవరూ మానలేరు. నిదనిదానంగా స్టెప్ బై స్టెప్ ఎవరైనా మానతారు. ఏమండి, కాకపోతే ఇది మాత్రం రాంగ్ స్టెప్ అండి. ఓన్లీ ఇక్కడ ఓయిన్స్లో ప్రభుత్వం అన్ని బ్రాండ్లు ఇచ్చింది, అన్ని బ్రాండ్లు ఇక్కడ ప్రభుత్వం మాకు సప్లై చేస్తలేదు. మాకనే కాదు అందరికీ సప్లై చేస్తలేదు. ఈ సప్లై చేసే బ్రాండ్లు మొత్తం బార్ షాపులకు వెళ్తున్నాయి, షిఫ్టింగ్ వెళ్తున్నాయి. ఈ ఎక్కడి నుంచో వచ్చిన బ్రాండ్లు 230 రూపాయల కాడి నుంచి స్టార్టింగు, 230 రూపాయల కాడి నుంచి స్టార్టింగు 500 రూపాయల వరకు బ్రాండ్లు చెప్తున్నారు సార్. చాలామంది పెద్దలు ఎంప్లాయీస్ ఉన్నారండి, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, రిటైర్ అవ్వని వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే సిగ్గుపడతారు, ఏదో సాయంత్రం రిటైర్ అయిన వాళ్ళు ఏదో ఒక క్వార్టర్ తీసి తెచ్చుకుని ఎవరితో పిల్లడితోనో పెద్దోడితోనో ఒక క్వార్టర్ తెప్పించుకుని ఏదో ఇంట్లోకి వెళ్ళి తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అలాంటిది ఇవాళ అదే ఎంప్లాయీస్ క్వార్టర్ తెప్పించుకోవడానికి ఒక కుర్రోడు పంపించాలంటే ఆ కుర్రోడు క్వార్టర్కి 50 అడుగుతున్నాడు సార్. ఇంకొకటి, ఈ బార్లో రేట్ అయితే 250 రూపాయలు, 200 రూపాయలది 250 రూపాయలు అమ్ముతున్నారు సార్. 250 కుర్రోడికి 50, 300 సార్. ఇంకొకటి, ఆయన రిటైర్ అయిపోయిన అయినా మామూలుగా ఎంప్లాయ్ ఆయన ఎంతవరకు రిటైర్ అయిపోయిన అయినా సరే ఎంత ఖర్చు పెడతాడు సార్? అది కూడా ఇంకోటి, ఆయనే వచ్చి రోడ్డు మీద లైన్లో నుంచుంటే బస్సులోంచి వెళ్ళేవాళ్ళు ఆటోలోంచి వెళ్ళేవాళ్ళు పక్కపక్క లేడీస్ నవ్వుతుంటే ఎలా ఉంటుంది సార్? అది కూడా మీరు ఆలోచించండి. ఒక ఎంప్లాయీస్ వచ్చి రోడ్డు మీద నుంచుని లైన్లో నుంచుని కివులో నుంచుని తాగుతున్నాడంటే ఎంతవరకు అది ధర్మమో చెప్పండి సార్. మీరు ఆగండి, సరుకంతా వైన్స్లోకి వచ్చింది, సరుకు వైన్స్లోకి వచ్చింది బార్లో పంపిస్తున్నానండి. బార్లో ఎంత దింగుతున్నాయి సార్? 190 రూపాయలు దింగుతున్నాయి. ఇక్కడ 100 రూపాయలు సార్, 100 రూపాయలకి 190 రూపాయలు ఎంత సార్? ఎంత సార్? నేను ఉంచున్నా సార్ ఇంత లైన్లో. చీకొండూరు నుంచి తెచ్చుకున్నాను నేను, కష్టపడే వాళ్ళకి. జీకొండూరు నుంచి తెచ్చుకున్నాను నేను, షీప్ నిక్కర్ జీకొండూరు నుంచి తెచ్చుకున్నాను. కష్టపడే వాళ్ళందరూ ప్రతి ఒళ్ళు ఇదే తవ్వుతారు సార్. గురువు గారు ఒక మాట ఏనండి, నేను లారీ డ్రైవర్ని, కార్ డ్రైవర్ని, ఆల్మోస్ట్ డ్రైవర్ని నేను. నేను అటు వెళ్ళాను కాబట్టి వస్తా తెచ్చుకున్నా, ఏదో హ్యాబిట్స్ ఉంది కాబట్టి. కానీ ఒక మాట అండి, ఇక్కడ క్యూ ఉంటుందన్న సంగతి నాకు తెలుసు, ఎందుకంటే నా ఇల్లు ఇక్కడే. కానీ ఒకటండి, ఇది మాత్రం చాలా మోసం సార్. సరుకు ఇక్కడ ఎంత దిగుతుంది బాబు? ఆగాయను, ఇక్కడ సరుకు ఎంత దిగుతుంది? ఇక్కడ విలేజీలో మన స్టాఫ్ మొత్తం మూడు వైన్ షాపులు ఇచ్చారు. ఎంత దిగుతుంది, ఎంతమందికి అమ్ముతున్నాం మనం అనేది అందరికీ తెలుసు. మరి మేము వచ్చేటప్పటికే ఒక రోజు ఇస్తున్నారు, ఒక గంట ఇస్తున్నారు, అరగంట ఇస్తున్నారు, హాఫ్ అన్ అవర్ ఇస్తున్నారు, తర్వాత మళ్ళీ సరుకు లేదు అంటున్నారు. తర్వాత మళ్ళీ 230 రూపాయలు అంటున్నారు. సామాన్యమైన ప్రజలు ఎట్లా కొంటారు సార్? చెప్పండి సార్, మీరు ఒక సామాన్యమైన ప్రజలు ఎట్లా కొంటారు సార్? జీకొండూరు వెళ్ళి తీసుకొచ్చాను సార్, ఈ బ్రాండ్ చూడండి, జీకొండూరు అక్కడ నుంచి తీసుకొచ్చా. చైతీ చెప్తా, జీకొండూరు నేను ఇప్పుడు లారీ వేసుకుని వెళ్ళాను, అక్కడ దిగుమతి చేశాను బండి గ్యాస్ కంపెనీలో, అక్కడి నుంచి వచ్చాను సార్. నేను వచ్చి జీకొండూరుని తెచ్చుకొని ఇక్కడ ఉండదో ఉండదో తెలీదు.